చాలా సంతోషంగా ఇది మీ బిడ్డ సాధించిన ఘనత సిద్ధిపేట సాధించిన ఘనత రేపు ఉన్నా లేకపోయినా ఆ కీర్తి సిద్ధిపేటకే దక్తది గడకే దక్తది అని సిద్ధిపేట నియోజకవర్గ రింగ్ రోడ్ కావాలని కోరుకునేవా రోజు పట్టణం కాదు నియోజకవర్గ రింగ్ రోడ్ అది ఎక్కడి నుంచి ఎక్కడికి అని ఆలోచన చేశారు చేస్తాం అయ్యింది సింగిల్ ట్రాక్ బీటీ రోడ్ అయ్యింది మన హరీష్ గారి మాట్లాడుతున్నప్పుడు అది కూడా చేస్తే బాగుంటుంది మాకు చాలా మంచి ఉంటారని చెప్తే దాని రెండు కోసలు మిగిలిపోయినండే అవి కూడా లింక్ చేసుకుంటూ రాజీవ్ రహదారి టు రాజీవ్ రహదారి రాజీవ్ రహదారి మన పొనాలకడ మొదలుపెట్టి మళ్ళా దుద్దెడదాకా వచ్చే విధంగా రాజీవ్ రహదారి దగ్గర పోయి 75 కిలోమీటర్లు ఉంటది తిరిగి మళ్ళా దుద్దెల గ్రామానికి వచ్చి రాజీవ్ రహదారి దగ్గర కలుస్తది ఏ గ్రామాల మీకెళ్ళిపోతుంది అది పొన్నాల కృష్ణసాగర్ ఇన్సాన్పల్లి వెంకటాపూర్ బుస్సాపూర్ ఇర్కోడ్ రాంపూర్ రావురూకుల పుల్లూరు మల్యాల గంగాపూర్ మాచాపూర్ చిన్నకోడూర్ రామునిపట్ల గోనెపల్లి ఒబలాపూర్ పాలమాకుల వెంకటాపూర్ తిమ్మాయిపల్లి బందారం దుద్దెల రాజీవ్ రహదారి దాదాపు 22 గ్రామాలు చుట్టుకుంటూ ఆడికి వస్తది దీనికి ఈ మధ్యనే హరీష్ ప్రపోజల్లో పంపించిండు దీని డబ్బు ఎంత హరీష్ ఇది 160 కోట్ల రూపాయలు ఇస్తే ఇది డబుల్డ్ అయితే అని చెప్పిండ్రు బ్రహ్మాండంగా ఇది కూడా ఇమ్మీడియట్ గా మంజూరు చేస్తా ఉన్నాం రేపే జీవో పంపిస్తాం ప్రశాంత్ రెడ్డి మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు చేస్తారు కదా పక్క మాటేనా సిద్ధిపేటలో చెప్తున్నావు సుమా చేస్తారు మంత్రి గారు కూడా ఉన్నాడు దీన్ని వెంటనే పనులు కూడా చేపట్టి అద్భుతమైనటువంటి పద్ధతిలో జరగాలి చిన్నకోడూరు వరకు జనాభా పెరిగింది జనాభా పెరిగింది కాబట్టి 4 లైన్ రోడ్ మంజూరు చేయాలని హరీష్ రావు చెప్పిండు హరీష్ రావు సారనే అందుకే అన్నా ఎందుకంటే హరీష్ రావును రసమయ బాలకృష్ణ బదులుకున్నట్టున్నారు నువ్వు ముందుగా అడుగు నేను ఇంకెక్కి అడుగుతాని హరీష్ మైక్లో చెప్తున్నాడు చిన్నకోడూరు డబుల్ రోడ్ అని 4 లైన్ రోడ్ అని బాలకృష్ణ లేచురికొచ్చి సార్ సార్ ఆయన ఇల్లు ఎంత కొంటదాకా చేయాలి లేకపోతే నా ఈ బలు అక్కడ అని బాలకృష్ణ చెప్తున్నా ఈ పెద్ద మా రాజేంద్ర రీటైల్ రాజేంద్ర ఆయన జిల్లా కదా అక్కడ ఆయన అన్న ఆందాక చేయాల్సి మనం వీడికి ఆపకొని ఆయన చెప్తుండు ఇవి ఇరిచి పెడతారు ఇప్పుడు నన్ను చేయాలి కదా సిద్ధిపేటటు ఇల్లెంత కుంటా 25 కిలోమీటర్లు దాన్ని 4 లేన్ రాదారికి కూడా మంజూరు చేస్తే ఆర్డర్ ఇస్తాం మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి మీద బరువు ఎక్కువైతుంది ఇది కూడా మీరు చేయించాలి దయచేసి 1-2 సార్లు మీరు రావాలి పర్యవేక్షణ చేయాలి హరీష్ గారు మీరు కలిసి ఈ ఈ సిద్ధిపేటటు ఇల్లెంత కుంటా కూడా 4 లేన్ రోడ్ చేయాలి మంచి ట్రాఫిక్ కూడా పెరిగింది మధ్యలో బ్రహ్మాండమైనటువంటి అక్కడ ప్రాజెక్టు కూడా వచ్చింది అక్కడ పర్యాటక స్థలం ఉంటుంది అనంతగిరి ప్రాజెక్టు అది కూడా గొప్ప సౌందర్యమైన ప్లేస్లో ఉంది కాబట్టి దానికి కూడా లాభం జరుగుతుంది కాబట్టి చేస్తాం తొందర లోపల దీన్ని కంప్లీట్ చేయాలని కోరుతా ఉన్నా పట్టణానికి మరొక 1000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నారు అనుమానం లేకుండా శాంక్షన్ చేస్తా ఎందుకంటే చాలా సంతోషం కలిగింది ఇవాళ చాలా చాలా సంతోషం హృదయం కదిలిపోయేంత గొప్పగా అనిపించింది మీ కలెక్టర్ గారు కూడా చాలా గొప్పవాడు దండివాడు మొండివాడు ఈయన కడుతున్న నగరాలు చూస్తే సిద్ధిపేట ప్రత్యామ్నాయముడు కట్టే అప్పుడు వెనకడ కానకుండా కాలనీ నేను కట్టినా దాని తలదనేటప్పుడు ఇప్పుడు ఈ కాలనీ వచ్చింది దాన్ని మించి గజ్వేల్ పక్కన వస్తా ఉన్నది రిహాబిలిటేటెడ్ ఒక 6000 ఇండ్లు కడతా ఉన్నాడు ఈయన మరి ఎన్ని కడతాడో ఏం సంగతి తెలియదు కానీ ఊరుకు ప్రత్యామ్నాయమైన ఊరు సిద్ధిపేటలో చూస్తే ఇలా ఎంత అద్భుతం ఎంత ఆనందం నాకు ఏ కళ అయితే ఉందో నిజంగా ఆత్మగౌరవంతో పేదలు బ్రతకాలని ఇది ఇండియాకే ఒక రోల్ మోడల్ లాగా ఉంది ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు తాను ఉండే గేటెడ్ కమ్యూనిటీలు కూడా గ్యాస్ పైప్ కనెక్షన్ ప్రతి ఇంటికి ఉండదు అది కొంచెం కష్టం కానీ హరీష్ జిల్లా కలెక్టర్ కృషి చేసి ప్రతి ఇంటికి పైపుడు గ్యాస్ కనెక్షన్ ఇది మామూలు విషయం కాదు అమెరికా లాంటి దేశంలో ఉంటుంది మన ఇండియాలో ఏడ ఉండదు ఇలా సిద్ధిపేటలో నా ప్లేస్లో ఇక్కడ ఎమ్మెల్యే కలెక్టర్ కలిసి చేసిందంటే నేను మనస్పూర్వకంగా వాళ్ళని ఆశీర్వదిస్తా ఉన్నా వాళ్ళు ఇట్లే ప్రజల సేవ చేయాలి ఇంకా ఎన్నో మంచి పేరు తెచ్చుకొని ప్రజల మెప్పు పొందాలి వాళ్ళ దీవెన పొందాలని చెప్పి
ఆ 1000 ఇళ్లు కూడా ఇమిడియట్ జీవో ఇష్యూ చేస్తాం వెంకటరామ రెడ్డి గారిని హరీష్ గారిని కోరుతా ఉన్నా అక్కనే స్థలం సేకరించి అదే ఎక్స్టెన్షన్ల కడితే ఒక పెద్ద టౌన్షిప్ వస్తది పోలీస్ కమిషనర్ గారు కూడా చెప్పినారు హరీష్ కూడా చెప్పినారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ అవసరం ఉంది మాకు సిద్దిపేటకు ఎందుకంటే మన దుద్దడ యువతల వస్తున్నటువంటి ఆ కలెక్టరేట్ కావచ్చు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కావచ్చు కుక్నూర్పల్లి వరకు పోలీస్ స్టేషన్ లేదు జిల్లా కేంద్రం మీరు చేసినారు కాబట్టి సార్ అడగోలుగా పెరుగుతా ఉంది పట్టణం అని చెప్పినారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇమిడియట్ మంజూరు చేస్తామని చెప్పి కూడా దాన్ని అక్కనే ఆ కాలనీ ఏరియాలో ఏర్పాటు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా బస్తీ దావగాన కావాలని అడిగిండు ఏంటంటే నేను రాజేంద్రని పట్టుకున్నా మరి చేస్తావని చేస్తావా గ్యారెంటీగా చేస్తానని మాట ఇచ్చిండు ఒక నెల లోపల మళ్ళీ రాజేంద్ర గారు హరీష్ గారు కలిసి దావఖాన ప్రారంభించాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రజలు నిండిపోతారు ఇక వచ్చేస్తారు ఒక నెల లోపల కలకల్లాడుతూ ఉంటుంది ఆ కాలనీ అద్భుతంగా తయారైతే కాబట్టి 1 మంత్ లోపల దానికి ఏదైనా చిన్న నిర్మాణం చేసి అక్కడ బస్తీ దావఖాన మళ్ళీ హెల్త్ మినిస్టర్ గారే వచ్చి ఇనాగ్రేషన్ చేస్తారు ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా సిద్దిపేట కోమటి చెరువు కోటి అందాల కోమటి చెరువు నిజంగానే హరీష్ తయారు చేసిండు నేను కట్ట మొదలుపెట్టిపోయినా ఆయన మిగిలిన పనులన్నీ చేసిండు చాలా గొప్ప ఉంది దానికి ఇంకొక 25 కోట్లు నేను మంజూరు చేస్తా ఉన్నా అది ఎట్లా కనబడాలంటే ఆ దాని చుట్టూ వచ్చే రింగ్ రోడ్డు అద్భుతమైన ఎల్ఈడి దీపాలతోని సైకిల్ ట్రాక్ తోని వాకింగ్ ట్రాక్ తోని పోతే సిద్దిపేట కోమటి చెరువుకే పోవాలని అనిపించేంత గొప్పగా ఇప్పటికే అయింది ఇంకా కూడా తయారు కావాలి అనుకోకుండా మబ్బుల వస్తే కొన్ని వందల వేల మంది వాకింగ్ చేసే పరిస్థితి రావాలి ఆ విధంగా దాన్ని తయారు చేయాలి ఈ డబ్బు దానికోసం వాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా గజ్వేల్లో కట్టినాం చాలా గొప్పగా వచ్చింది నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కలగంట ఉన్నా మన అద్భుతమైనటువంటి సాంస్కృతిక వేదిక ఈ సిద్దిపేట పట్టణం కవులకు కళాకారులకు చిత్రకారులకు వేదిక చాలా కల్చరల్ సెంటర్ అనేక రచయితల సంఘాలు అనేక మంది కవులు యువ కవులు పాత కవులు ఉన్నటువంటి వేమగంట నుంచి మొదలుపెట్టుకుంటే మా నందిని సిద్ధారెడ్డి మా కే అంజే చాలామంది కవులు ఇక్కడ అనేకమైనటువంటి కవిమిత్రులు ఉన్నారు చిత్రకారులు మా కాపరాజయ్య గారు వాళ్ళందరూ ఉన్న గడ్డ ఈ పట్టణానికి ఒక గొప్ప ఆడిటోరియం రావాలి గజ్వేలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ కట్టిస్తున్నాను మహతి అనే పేరు మీద చాలా బాగా వచ్చింది దాన్ని తలదన్నే విధంగా ఇది ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్క్వార్టర్ కాబట్టి 50 కోట్ల రూపాయలు నేను మంజూరు చేస్తా ఉన్నా ఒక 2000 పైచీలకు మంది కూర్చుండే ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం కట్టించాలని చెప్పి నేను ఎమ్మెల్యే మంత్రి గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా చాలా గొప్ప ప్లేస్ నిర్ణయం చేసి ఎక్కడో చోట దాన్ని కట్టేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా సిద్దిపేట పట్టణానికి మార్కెట్లు కావాలి ఒక్కటి చాలదు 3 కావాలి ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పాతగంజే మస్తయ్యేది అక్కడక్కడ కొన్ని పెట్టేవాళ్ళం కానీ పట్టణం పెరిగిపోతా ఉంది 2 లక్షలు దాటిపోతా ఉంది జనాభా ఇంకా పెరుగుతుంది గొప్పగా పెరుగుతుంది నేను కోరుకుంటున్న భగవంతుని నేను కోరుకున్నది అయింది ఎందుకంటే సిద్దిపేటకు జరసేపట్లనే కొద్ది రోజులలో రైలు కూడా వస్తుంది రైలు రావాలని కలగన్నం వస్తుంది దాంతో కూడా ఇది బాగా గొప్ప కమర్షియల్ టౌన్ అవుతుంది అంటే ఇంకా అద్భుతంగా పెరుగుతుంది సిద్దిపేట పట్టణం లక్షల జనాభా పెరుగుతుంది ఈశాన్యంలో మనం చింతల చెరువు ఉండే దాని తలదన్నటప్పుడు రంగనాయక సాగర్ వచ్చింది రంగనాయక స్వామి దయ వల్ల అంత గొప్ప చెరువు అక్కడ ఈశాన్యంలో వచ్చిందంటే ఈ పట్టణం ఒక అద్భుతమైన పట్టణంగా వెలుగుతుంది అన్న డౌటే లేదని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఆ విధంగా పెరుగుతుంది కాబట్టి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కావాలి సైంటిఫిక్ పద్ధతిలో కూరగాయలు మాంసం చేపలు వగైరా పూలు పండ్లు అన్ని అందించే మార్కెట్లు ఈ పట్టణానికి కావాలి గజ్వేలో కట్టిన చాలా బాగుంది ఇప్పుడు అక్కడ పాత మార్కెట్లో బాలాజీ తాకి దగ్గర నడుపుతా ఉన్నారు అది అట్లే కొనసాగించండి సెంట్రల్ టౌన్లో ఈ ప్రాంతం ఏదైనా చూసి రోడ్డు జాగ ఎక్కడ దొరుకుతుందో చూసి ఒక 25 కోట్లు ఆడ గజ్వేల్లో 21 కోట్లతోనే అయింది ఇక్కడ జర పెద్దగా ఉండేటట్టు ఈ పట్టణాన్ని సరిపెట్టేటట్టు ఒక 25 కోట్లు నేను మంజూరు చేస్తా ఉన్నా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా ఈ పట్టణం స్థాయికి జిల్లా హెడ్క్వార్టర్ స్థాయికి సరిపోయేటట్టు కట్టాలని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఈ మంజూరులన్నీ కూడా చేసినాం మీరు కోరినవన్నీ కూడా చేసినాం మీ అందరితో నేను కోరేది ఒకటే మీ దీవెనతోని పనులు జరిగినాయి ఇక్కడ సిద్దిపేటలో పని ఆగదు మా నాయకులందరికీ నేను సాల్యూట్ చేస్తా ఉన్నా చాలా నియోజకవర్గ వాళ్ళకి బయట చెప్తా సిద్దిపేటను చూసి నేర్చుకోవాలని కూడా చెప్తా డబ్బు ఇస్తే ఖర్చు పెడతారు వెంటనే పని అభివృద్ధి కనపడుతుంది నిమిషాల మీద
అవినీతి జరగదు కాబట్టి చాలా అద్భుతంగా ప్రజాధనాన్ని సద్వినియోగం చేసే నియోజకవర్గం ఇది అటువంటి గడ్డ ఇది మంచి నాయకుడు కింద మంచి నాయకులు గొప్ప కార్యకర్తలు మీరందరూ కూడా ఉన్నారు కాబట్టి చాలా గొప్పగా అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి టౌన్ పత్రగా కలకలలాడుతా ఉంది ఇప్పుడు నేను ఇచ్చిన ఈ హంగులు కూడా అతికితే ఇది గొప్ప పట్టణం కావాలి పొద్దున ఐటీ సెంటర్ నేను ఇనాగరేషన్ చేసి చాలా విచిత్రం ఏందంటే సాధారణంగా జరగదట్లా నాలుగు కంపెనీల వాళ్ళు వచ్చి ఇమిడియట్ గా స్టార్ట్ చేస్తాం సార్ జాగా చూపిండి అని చెప్పి పొద్దున వాళ్ళు ఒప్పందం చేసుకొని ఒప్పందం మార్చుకున్న నా ముందరనే 100% హైదరాబాద్ నగరానికి నేను ఈ రోజు చెప్తా ఉన్నా రేపు రాబోయే రోజులలో మరొక ఎయిర్పోర్ట్ అవసరం పడ్డప్పుడు ఈ శామీర్పేట వైపే వస్తుంది మన వైపే వస్తుంది పొద్దున కూడా అక్కడ చెప్పిన నేను అంటే సిద్దిపేట చాలా దగ్గర వెళ్ళిపోతుంది అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మన పరిసరంలో వచ్చే ఆస్కారం ఉంటుంది అటువంటి అప్పుడు ఈ పట్టణానికి ఎంత భవిష్యత్తు ఉంటుంది ఎంత గొప్పగా ఈ పట్టణం అలవారుతుంది అనేది మీరందరూ కూడా గమనించగలుగుతారు ఆలోచించగలుగుతారని మనం చేస్తా ఉన్నా అద్భుతమైనటువంటి సెంటర్ తెలంగాణకు జీవగడ్డ తెలంగాణకు నడిబొడ్డు బొడ్రాయి లాంటి పట్టణం మన సిద్దిపేట పట్టణం।